భారతీయులుగా పుట్టినందుకు మేం గర్విస్తున్నాం. ఈ చిత్రంలోని కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించను కాదండో, దో ముఖ్యంగా మిమ్మల్ని. అమ్మాయిల జీవితానికి ఎంత హానికరమో మందు సిగరెట్లు కూడా అంతే హానికరం అండి. రే ఇందులో ఎందుకు అమ్మాయిని లాగినావు? ఇదేం చెప్తే కానీ అర్థం కాదులే యాదవులకి. ఏంట్రా నా లైఫ్ ఇలా అయిపోయింది, 30 ఇయర్స్ ఒక అమ్మాయిని కలబడితే చీ దుబాయ్ అంటదా? ఏంట్రా నీ కళ్ళు ఏమైనా కాకిలెత్తు కలయ్యంట్రా, నాకు అది చెప్పిందా? యూస్లెస్. అయినా నాకెందుకు ఇది క్రౌడ్ కనిపిస్తుంది బావా? ఏయ్ నీకే క్వాలిటీస్ అంటే ఇష్టమో నాకు అదే క్వాలిటీస్ ఇష్టంరా, అవన్నీ ఒకే అమ్మాయిలోనే ఉంటాయి కదరా బావా. మనం ఒక లాజిక్ మిస్ అయిపోతున్నారా? ఏంట్రా అది? ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాం కదా. అవును, ఫ్యూచర్లో ఇద్దరం కలిసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకెళ్ళాం. కరెక్టే బాబు. సో ఈ ఒక్కసారికి నేను చెప్తా, వేరు వేరు అమ్మాయిలు ట్రై చేద్దాం అంటావు. ఎగ్జాక్ట్లీ, ఏమంటావా? అలానే చేద్దాం రా. ఒక అమ్మాయి మనలే చూస్తుందా స్కార్ఫ్ కట్టుకుని ట్రై చేస్తూ? ఇప్పుడేగా చెప్పిందా మనకు కావాల్సిన ఒక అమ్మాయి కాదు రా, ఇద్దరు అమ్మాయిలు రా. కరెక్టే. సో సర్చ్ ఫర్ ది గోల్స్. యో బయటకి పక్కన పలిచాయి. ఏ నువ్వు ఇండికేటర్స్ పక్క పోయి. ఏం జరిగిందిరా బావా? నిన్నొకటి జరిగిందిరా. గమనక నా చెప్పరా బావా. నేను పార్క్ వెళ్ళారా, అక్కడ ఒక అమ్మాయి ఉంది. గమనక నా చెప్పమని చెప్పాను కదా, చాలు చెప్పు. నువ్వు కమ్మాయి చూస్తుంటా పార్క్లో. అబ్బో భలే ఉందా, కనెక్ట్ అయిపోయాం బా. తెలియనా నీదేమైందిరా? అంటే నాది అది అవి అవి సిగ్గుపడద్దు చెప్పు. అంటే నేను కూడా కమ్మని చూసాను బావా, ఆ అమ్మాయి ఉందిరా. అబ్బో 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 అబ్బా, సిగ్గుపడద్దని చెప్పానా? ఎందుకు కొట్టావు? ఈ ఎమోషన్ ఇక్కడిది కాదు, అక్కడిది. ఇది రమేశ్వర్ కాదు, రమేశ్వర్ ఏం చెప్పారు? సర్లే ఏమని చెప్పు. అంటే అది లాగద్దు, మ్యాటర్ లాగద్దు, చిటికిలో చెప్పు. చిటికిలో అది జరిగింది. నాకు ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు ఈరోజు అమ్మాయి ప్రపోజ్ చేస్తున్నావు అనమాట. ఎస్ బావా, నేను ఈరోజు ప్రపోజ్ చేస్తున్నాను రా. ఇంకేం పోకుమేద్దాం బా. ఎవర్రా రే బావా, నువ్వేంట్రా ఇక్కడ? నాదేముంది కానీ నువ్వేంట్రా, నా షర్ట్ వేసావు, నా ప్యాంట్ వేసావు, నా అది నాదే రే. సర్లేగానా నువ్వేంట్రా ఇక్కడ? చెప్పాం కదరా అమ్మాయి పార్క్ వస్తుందని చెప్పి. ఏంది ఈ పార్క్? ఈ పార్కే. నేను చూసింది కూడా ఇక్కడే రా. కొంప తీసి మళ్ళీ ఒకే అమ్మాయి కాదు కదా. అయిండదురా. అబ్బా అయిండదు అయిండదు అయిన ఓకే.
ఏమైందిరా? సిగ్నల్ వచ్చేసింది బా. ఏం సిగ్నల్? మా పాప ఎక్కడికి దగ్గరికి వచ్చేసింది. ఇంకొక జలాబో ఎందావా? నీకేమైందిరా? నాకు సిగ్నల్ వచ్చేసింది బాబా. మళ్ళీ ఒక అమ్మాయినా? అగ్గింకి డ్రెస్ అమ్మాయినా బావా? ఆ అమ్మాయి రా. అమ్మాయి ఎంత ఎట్లా వస్తుంది? బావా దగ్గరికి వస్తుందిరా. అదిగో చెట్టు అమ్మాయి స్టార్ట్ చేసాడు. చెట్టు మీద పెట్ట. యా నైస్. బాగున్నారా? అని కాదు బే. బాగున్నారా? మనలేరా? నిన్న పార్క్ లో ఫ్లవర్ ఇచ్చింది మీ ఇద్దరే కదా? నిన్న పార్క్ లో ప్రకృతి ఆస్వాదించడానికి వచ్చినప్పుడు ఒక అందమైన అమ్మాయి పువ్వు తీసుకుని ఆపండి. నాకంతా అర్థమైంది. అమ్మాయి అర్థమైందండి బా. ఇంకేం మాట్లాడుకుందాం బా. ఇల్లు బాగుంది, బాగా కట్టారు. ఏంటి ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నారా? హేయ్ నీకెలా తెలుసు? మేము 4 నెలల నుంచి అదే చేస్తున్నాం. నిజం చెప్పు, నువ్వు 4 నెలల నుంచి మమ్మల్ని ఫాలో చేస్తున్నావు కదా. ఏంట్రా ఇది? టంగ్ స్లిప్ అయిందిరా. అసలు మీ గురించి ఏం తెలుసు మిమ్మల్ని లవ్ చేయాలి అంటే? ఇప్పుడు నీకు వాడి గురించి తెలియాలి అంతేగా. టైం తీసుకున్నా పర్లేదు, కొంచెం ఆలోచించి చెప్పండి. రియల్ టాలెంట్. ఇప్పుడు నీకు వాడి గురించి తెలియాలి కదా. Amazing friend. కష్టపడి పైకొచ్చిన మనుషులో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి ఇప్పుడు ఈ జనరేషన్. ఆపండి. నువ్వు అల్లు అర్జున్ నువ్వు ఎన్టీఆర్ అని ఫీల్ అవుతున్నారా? అయినా ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నారని తెలిసి కూడా మీరు ఇలా చెప్పుకోవడం నాకు నచ్చింది. అవునా? ఇంక నెక్స్ట్ ఏంటి? టచ్ లో ఉండండి. హలో మాస్టర్, అది నీకు కాదు తనకి. మరి నాకు 81215312125. అదేంటి రెండు నెంబర్లు? ఒకరికొకరికి ఎంగేజ్ కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంది పిల్ల. అవునరా బాబు. సరేగానా నెక్స్ట్ ఏందా? రాత్రి అంతా బాగా ప్రాక్టీస్ చేస్తావా? సాంగ్ వేసేద్దామా? ఉండరా ఆపిల్ తిరిగి చూడనా. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని కాలుంది, అటు లాగింది. నీ కొంచెం పెంచుంది, నాకు అది నచ్చింది. నీ మీద మోసాన్ని నువ్వు రాజుంది. రై 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 మంది బైకు, సరు 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 మంది సొక్కు, చివ్వు 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 మంది నాకు, కొలుకు తోట గుట్ట మాకు. ఇందుకే నీ పేరు చెప్పలేదు. నా పేరు అమ్ము. హాయ్. హాయ్. వాట్సాప్ స్పెట్స్ ఏంటి కొత్తగా? అబ్బో.
అద్భుతమైన తేజు నువ్వా, దేవదాసు మందు సిసకిక్కలోంచి పుట్టుకొచ్చి చంపుతున్న మత్తు నువ్వా. ఆనాడు ఆశ నుంచి గుడి పడ్డా, ముక్కు లాంటి గడ్డలున్న అందగాడ, చేన్స్ పొండు కన్నులోంచి దూసుకొచ్చే గుండుకున్న స్పీడునంతా మింగినోడా. రింగు రింగులుగా తిరిగిందే నల్లని నీ జుట్టు, ఓ చెంగు చెంగు మని ఎగిందే నా మనసే నీ చుట్టు. పాకస్ ఫోన్ ఎత్తరా. ఏంట్రా అది ఇంకా రింగ్ అవుతుంది? రే నిన్నేం చెప్పా, నువ్వేం చేస్తున్నావురా? నువ్వే కదరా ఫోన్ ఎత్తమన్నావు. ఎత్తమంటే లిఫ్ట్ చేయమని చెప్పిరా, పైకి ఎత్తమని చెప్పి దరిద్రుడా. ఏంట్రా? హాయ్ హాయ్ షాబు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్వరూప్ ఉన్నాడా పక్కన? ఉన్నాడు. ఎందుకు? నేను ఇతో మాట్లాడాలి, తనకు తెలియకుండా వస్తావా ఒకసారి? ఓకే వస్తాను. ఈరోజు 11 o'clock. బాయ్. మళ్ళీ నాకే వర్రా. హలో. హాయ్ స్వరూప్, గుడ్ మార్నింగ్. హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్. షాబు ఉన్నాడు పక్కన? ఉన్నాడు పక్కనే. ఎందుకు? నేను ఇంత ఒకసారి మాట్లాడాలి, తనకు తెలియకుండా వస్తావా ఈరోజు 10 o'clock? సర్లే. ఎవర్రా? నీకు ఎవరు చేసినారా? అమ్మో, మరి నాకు ఆ పిల్ల కాక ఐశ్వర్య ఎవరైనా చేస్తుందా? ఉండేది ఆ పిల్లగా ఎటకారు నాకు ఏ నిద్ర పోరా. అర్థమైంది, సెంటు కొట్టామంటే స్నానం చేయాలి. యాడుగా చిన్న పని ఉంది బాబా, బయటికి వేసి వస్తానా? సరే బాయ్, టేక్ కేర్. బాయ్. హే హాయ్. ఏంటి షాపు తెలియకుండా రమ్మన్నావు? ఏం లేదు, నీతో మాట్లాడాలి అందుకే పిలిచాను. ఓ అవునా, చెప్పు మరి. వండి నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు నాకన్నా షాబుక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. తనకన్నా నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? హలో హలో స్వరూప్, హలో. హాయ్ అమ్మ. ఏం స్వరూప్ తెలియకుండా రమ్మని చెప్పావు? ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి అందుకే రమ్మన్నాను. చెప్పు మరి. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు నాకన్నా స్వరూప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. స్వరూప్ కన్నా నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? హలో హలో షాబు, మన ఫ్రెండ్షిప్ లో ఫస్ట్ బ్యాక్ ఇప్పుడు నీకేరా. చీర్స్. ఏ బావా. ఏంట్రా నీకు చెప్పాలరా? ఏంటి? ఇదో నీకు తెలియకుండా అమ్మూని వెళ్ళి కలిసానరా. నేను చెప్దామని సిట్టింగ్ చేశాను బావా, నీకు తెలియకుండా నేను అమ్మూని కలిశాను. మరి ఏమైందిరా? ఏమోరా, ఈరోజు ఆ అమ్మాయి బిహేవియర్ చాలా కొత్తగా ఉంది, అస్సలు నచ్చలేదు. మరి నీదేమైందిరా? ఏ నీకు తన బిహేవియర్ నచ్చకపోతే మరి నాకెలా నచ్చుద్దిరా? అందుకే
డిసైడ్ అయ్యంట్రా. ఏంటి? ఒకవేళ ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తే నువ్వు బాధపడతావు. అందుకని నేను ఆ అమ్మాయిని వదిలేద్దాం అనుకుంటున్నా. ఎలా కనిపిస్తున్నారా నీకు? అంటే నిన్ను కాక మొన్న వచ్చిన అమ్మాయి కోసం నిన్ను బాధ పెడతానారా? బావా నీకు మాట తెలుసా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా వైఫ్ అవద్దాము, కానీ నువ్వు నా లైఫ్ రా. సో ఆ అమ్మాయి నీకు వద్దంటే నాకు వద్దురా. మరి ఒక అమ్మాయి జీవితాంతం నువ్వు ఆడుకోవడం ఎందుకు? ఆ అమ్మాయికి ఎంత వీలైతే అంత త్వరగా చెప్పేద్దాం. త్వరగా ఏంటి? రేపే చెప్పేద్దాం. తాగేసి వాగేసాం కానీ అవసరమా? చెప్పేయాలి బావా, తగ్గద్దు. అట్లంటే బావా చెప్పాల్సిందేనా? ఆ చెప్పాల్సిందే. ఏ మరి కర్మ కాలిపోవాల్సిందేనా? చెప్పేద్దాం బారా. పదా చూడము, నేను నువ్వు అడిగింది అసలు కుదరదు. అయినా అలా ఎలా అనుకుంటావు అమ్ము, నిన్నగాక మొన్న వచ్చిన నీ కోసం ఎప్పటి నుంచో ఉన్న మా ఫ్రెండ్షిప్ వదులుకుంటామా? మరీ అంత చీప్గా కనిపిస్తున్నామా? నేను లేవు హ్యాపీగా ఉన్నాం, మొన్న లేవు హ్యాపీగా ఉన్నాం, రేపు నువ్వు ఉండకపోయినా హ్యాపీగా ఉన్నాం. అయినా నీ వల్ల మాకు ఒకటి అర్థమైందమ్ము, ఇప్పుడు దాకా ఒకే అమ్మాయిని లవ్ చేస్తుంటే ఏం ప్రాబ్లమ్స్ రాదు అనుకున్నాం. మా ఫ్రెండ్షిప్ ప్రాబ్లం వచ్చే రిలేషన్ మాకు వద్దు. బాయ్. ఎంత అరగట్ అవ్వదు, నా దగ్గర ఒక బూట్ ప్లాన్ ఉందా? హే ఉండు, లాస్ట్ టైం కూడా ఏదో చెప్పి అయిందా? ఈసారి నేను చెప్పి తిన్ను. ఏంటి? సిస్టర్స్ని తెలిసి లవ్ చేసి పెద్ద. వెరీ గుడ్. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, మొత్తం చెప్పాం కదా అక్కడ. నేను ఇక్కడే ఉన్నా, మీరే తిరుక్కొని ఇటు వచ్చారు. కవ్య అమ్మా, నాకు తెలుసు ఆ పేరు నీకు వీక్ అని చెప్పి కంట్రోల్ పక్క జరుగు బావా. అయినా కావ్య ఏంటి? కావ్య అమ్మా పిలు, కావ్య అంటే ఇంట్లో నాతో మాట్లాడింది. నాతో మాట్లాడింది అసలు నాకే అర్థం కావడం. ఒకసారి క్లారిటీ చెప్తారా? ఒకరోజు పార్క్ లో మీ ఇద్దరు కలిసి ఒక స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు కదా, అది ఎవరో కాదు నేనే. ఆ రోజు డిసైడ్ అయ్యాం మీ ఇద్దరితో ఆడుకోవాలని. అంటే అంటే ఫస్ట్ రోజు నుంచే ఫాలో అవుతున్నారా? ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇంకో ట్విస్టా? మీ థర్డ్ క్లాస్ లో ఉన్న ట్విన్స్ ఉన్నారా? అబ్బా ఇద్దరు ఉండేవాళ్ళు, అబ్బా వాళ్ళతో అస్సలు ఎగలేం. వరీ కంట్రోల్. నేను ఉండరా అడిగారు కదా, చెప్పాలి కదా అమ్మా. వాళ్ళకి చిన్న హెడ్బెట్ కాదు, కొంప తీసి వాళ్ళేరా. అవును మేమే. మీరు అప్పట్లోనే కలిసి ఉండేవాళ్ళు, మీ ఫ్రెండ్షిప్ అంటే మాకు చాలా ఇష్టం. ఇప్పటికీ మీరు అలానే ఉన్నారు. అయినా మీరెంత క్లోజ్ అంటే మీ ఆలోచనలన్నీ ఒకేలా ఉంటాయని, ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. మాకు మీలో అది చాలా బాగా నచ్చింది. మేము ఇన్నాళ్ళు మీలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేసాం, అందుకే మీతో ఆడుకోవాలనిపించి కొన్ని రోజులు బాగానే ఆడుకున్నాం. మరి ఫోన్ కాల్స్ ఎలా మేనేజ్ చేశారు? పక్క పక్కనే కూర్చొని మాట్లాడాం. నీ పేరేంటి? కావ్య. నీ పేరు? లాస్య. నీ పేరేంటి? కావ్య. రారా పక్కకి. అసలు మా ఇద్దరు ఎవరికెవరు? నువ్వు ఇలారా మనకెంత అదృష్టం బావా. సూపర్ కట్టి కానీ ఏం ఆడుకున్నారు తెలుసా? మాతో సూపర్ ఆడుకున్నారు. ఇప్పుడు పర్ఫెక్ట్, సూపర్ గేమ్ సజెషన్లు. మళ్ళీ మేమే. హే దిస్ ఇస్ నాందు. అటు
చెప్పేద్దాం. అయినా లాస్ట్ టైం మేము గంట కొట్టమను, ఎంతమంది కొట్టారా? ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నా, ఎక్కువ మంది రాళ్ళు వెళ్తూ ఉన్నావురా, నా టైం పట్టద్ది, నువ్వు కంట్రోల్. సరే మళ్ళీ చెప్దామా? చెప్దాం అంతేగా. మేము తీసిన షార్ట్ ఫిలిం మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. ఎర్రగా ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద గంట ఒకటి ఉంటుంది, దాన్ని డైరెక్ట్ కొట్టండి. నేను కొట్టను గంట నందు కుడితే పగిలిపోద్దాంరా. ఏంది స్క్రీను? సార్ నాకు ఆకలి, త్వరగా పెట్టు. బేకింగ్ చేయరా కరెక్టే, మనకి ఎఫెక్ట్ లేదు, సింపుల్ చేసి. కన్ను కన్ను కలిపితే కత్తి లాంటి ఫిగర్ కి రంగు రంగు గుందని రింగులోకి దూకితే జీవితం మన కంట్రోల్ లేదాయే. లవ్ యూ అన్నాకే వాళ్ళ చేతుల్లో తెలిపోయే రిమోట్ కంట్రోల్ లా. భావలు ఓయ్ భావలు, మీరు పోని కైలు వేసుకున్న దోమలు. భావలు ఓయ్ భావలు, మీరు గుడ్డి గుడ్డి చంపే కూతు చీమలు. భావలు ఓయ్ భావలు, మీరు పోని కైలు వేసుకున్న దోమలు. భావలు ఓయ్ భావలు, మీరు గుడ్డి గుడ్డి చంపే కూతు చీమలు. కన్ను కన్ను కలిపితే కత్తి లాంటి ఫిగర్ కి చిన్న తప్పు లేక బతి లేదా. వాళ్ళు లేని ఈ లోకం మనం ఎంత మంది ఉన్న గాని ఏం లాభం? అరే అంత సీను ఇవ్వబట్టే వాళ్ళకంత టెక్కు అంత నిక్కు. వాళ్ళ నప్పు చూస్తే ఆక్సిజన్, మైండ్ చూస్తే పాయిజన్, దొరికామో పిండేస్తా రే 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 చేతుల్లో కర్చి బులా. పాపలు ఓయ్ పాపలు, మీరు పట్టుకుంటే జారిపోయే చేపలు. పాపలు ఓయ్ పాపలు, మన గుండె మీద పంచుకుంటే